హాయ్ అండి, ఇది సంరక్ష ఇన్స్టెంట్ వాటర్ గీజర్ అండి. ఇది నార్మల్ గీజర్స్కి దీనికి తేడా ఏంటంటే, ఇది 1 లీటరే ఉంటుంది, అవి 1 లీటర్ కంటే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే, మనకి కరెంట్ బిల్లు మనకి తక్కువ వస్తుంది వాటితో పోల్చుకుంటే. ప్లస్ మనకి చాలా యూజెస్ ఉన్నాయి దాంతో పోల్చుకుంటే. ఎలా అంటే, ఇన్స్టెంట్గా మనకి వాటర్ హీట్ అవుతాయి అన్నమాట ఇందులో. ఇది ఏ విధంగా యూజ్ చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మనకి ఈ విధంగా ప్లగ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే, ముందు ట్యాప్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలన్నమాట. ఎందుకంటే పవరు ముందు వాటర్ వెళ్ళిన తర్వాత పవర్ రావాలన్నమాట దాంట్లోకి. లేకపోతే ఏంటంటే, వాటర్ లేకపోతే అది మనకి టెంపరేచర్ ఎక్కువై మనకి కాలిపోతుంది. కాబట్టి ముందు ఈ పైప్ ఏదైతే ఉందో అది మనం అది ట్యాప్కి పెట్టి ఆన్ చేసిన తర్వాత, వాటర్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మనం స్విచ్ ఆన్ చేయాలి. మళ్ళీ అదేవిధంగా ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ట్యాప్ తీయాలన్నమాట. ఆపోజిట్ ఉంటుందన్నమాట స్టార్టింగ్కి ఎండింగ్కి. ఇప్పుడు చూడండి, అక్కడ ఆన్ చేశాను, ముందు అక్కడ ట్యాప్ పెట్టాను, తర్వాత ఆన్ చేశాను అన్నమాట. ఇప్పుడు చూస్తున్నాను వాటర్ హీట్ అయినా లేదని ఇంకా అవ్వలేదు. మనకు విత్ఇన్ సెకండ్స్లోనే వాటర్ అనేవి హీట్ అవుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఆన్ చేసిన వెంటనే వాటర్ అనేవి స్లోగా పెట్టుకుంటే వాటర్ అనేవి త్వరగా హీట్ అవుతాయి అన్నమాట. స్టార్టింగ్ మనం స్పీడ్గా పెట్టామంటే అవి హీట్ అవడానికి టైం పడుతుంది. మనకి ఇందులో ఈ ప్రోడక్ట్కి 2 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారండి. వారంటీ అయితే కాదు, గ్యారంటీనే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, మనకి ఇందులో అన్నీ ఐఎస్ఐ ప్రొడక్ట్సే వాడారని చెప్పని, అంటే లోపల యూజ్ చేసినవన్నీ కూడాను ఐఎస్ఐ గుర్తింపు కలిగినటువంటి ప్రొడక్ట్సే వాడారని చెప్పని చెప్పారు. నేను ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు వరకైతే. దీనికంటే ముందు ఇలాంటిదే వేరే ఒకటి యూజ్ చేశాను, అది కంపెనీ వేరు. ఇది నేను డైరెక్ట్గా డీలర్ దగ్గర తీసుకున్నాను. మనకు కాల్ చేస్తే వాళ్ళే మనకి కొరియర్ చేస్తారనమాట. చూడండి, వాటర్ హీట్ అవుతున్నాయి, పొగలు వస్తున్నాయి కదా. నేను ఆన్ చేసిన కాసేపటికే పొగలు రావడం అనేది స్టార్ట్ అయినాయి అనమాట. అంటే మనం స్టార్టింగే ఎక్కువ పవర్స్ పెట్టుకుందా, కొద్దిగా స్లోగా పెట్టుకుంటే వాటర్ అనేవి త్వరగా హీట్ అవుతాయి. అయితే ఇది మనకి 1700 అరౌండ్ ఐ థింక్ ఆ కాస్ట్లో వచ్చింది నాకు, నేను కొన్నప్పుడు. ఇప్పుడైతే మీకు ఇంకా తక్కువకు రావచ్చేమో. ఈ కాస్ట్లో మనకి ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనే చెప్పగలను. ఎందుకంటే మనకి వాటర్ గీజర్ కొనాలంటే మినిమం 4 to 5 thousand ఆ పైన ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడండి, నేను ముందు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేటప్పుడు ముందు స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే అక్కడ మనం పైప్ అనేది ట్యాప్కి తీసేయాలి. ఇంకా హాట్ వాటర్ ఉన్నాయి, అందుకే నేను అప్పుడే తీయలేదు. హాట్ వాటర్ మొత్తం పోయి అవి కూల్ అయిన తర్వాత తీసేసినట్లయితే మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి ఇలాంటి గీజర్స్, ఇన్స్టెంట్ గీజర్స్ ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు అండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైతే తెలీదో, తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకోవాలనుకుంటే మాత్రం నంబర్కి కాల్ చేయండి, వాళ్ళే మీకు డెలివరీ చేస్తారన్నమాట కొరియర్ ద్వారా. మీకు ఇది చాలా బెటర్ అవుతుందండి. అయితే ఇది నేను వాళ్ళకే ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, అంటే నాకు ఇదేదో ప్రమోషన్ వీడియో కాదండి. మన నేను ఛానల్ పెట్టింది ఈ మధ్యకాలంలో, నాకు అంత అవకాశం కూడా లేదు ప్రమోషన్ చేసుకునే అవకాశం. కాకపోతే నేను స్పెషల్గా నేను వాడాను కాబట్టి నేను బాగుంటేనే రివ్యూ చేస్తున్నాను ప్రతిదీ కూడాను, అందుకే ఇది కూడా చేస్తున్నాను. చాలా బాగుంది, ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అంటే ఎవరైతే పెద్ద గ్రేజర్స్ కొనలేరో, ఇన్స్టెంట్గా తక్కువలో కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే సరిపోతుందండి. అయితే నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.